जिला चीराल मंडल कावूरी वारी पालें ग्राम में 23.5 किलोल गंजाई ने सोमवार ఏపూరుపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి సరఫరాలో అమ్మకాలతో సంబంధం ఉన్న మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని, ఇంకెవరికైనా ఇందులో పాత్ర ఉంటే విచారణ జరిపి వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు. గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యం చూపిన చీరాల సిఐ ఏపూరుపాలెం ఎస్ఐ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. సో మనకి ఈ గాంజా మీద స్పెషల్ డ్రైవ్ భాగంగా ఎక్కడ కూడా గాంజా దొరికితే దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. దాని భాగంగా మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు 9 మెంబర్స్ను ఈ గాంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గాంజా కేసులో 9 మెంబర్స్ నుంచి 23.5 కేజీస్ గాంజా, దాని విలువ 2,35,000 రూపీస్, దాన్ని స్వాధీనపరచుకొని 9 మెంబర్స్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసులో మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు ముగ్గురు ఒక చోట గంజాయి తీసుకొని వస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఆ ముగ్గురు నుంచి ఒకడు పడిపోయాడు. ఇద్దరిని అక్కడ స్పాట్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 21 కేజీస్ గాంజా సీజ్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఇంకా వాళ్ళని ఇంటరోగేట్ చేస్తే వాళ్ళు కొంతమంది కన్స్యూమర్స్కి, కొంతమంది తాగే వాళ్ళకి అమ్మడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే 7 మెంబర్స్ కన్స్యూమర్స్ని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి 2.5 కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 23.5 కేజీ గాంజా ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరికి ఇస్తారని కూడా డీటెయిల్గా ఇంటరోగేట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో వాళ్ళు భోగిరి ప్రదీప్ అండ్ పూజారి ప్రేమ్చంద్, మాత్ర శ్రవణ్ కుమార్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు గాంజా తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఆ 21 కేజీ గాంజా ఫర్దర్ అమ్మేదానికి వెళ్తున్నారు. మన దగ్గర మనం ముగ్గురు పెడ్లర్స్ ఎవరైతే మనం ఇన్ఫర్మేషన్ మేరకు వెళ్ళాము, అక్కడ మనకి మాదిగాని జీవన్ కుమార్ ఒకడు, దోనెపొడి విజయ్ కుమార్ ఇద్దరిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకరు సునీల్ అనే అతను, చిరాల సంబంధించిన సునీల్ అనే అతను అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఈ సునీల్ అనే అతను చిత్తూరు తిమోటి దగ్గర నుంచి గాంజా తీసుకొని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ కేసులో ఈరోజు 9 మెంబర్స్ని అరెస్ట్ చేసి 23.5 కేజీస్ గాంజా, 2,35,000 దానికి విలువ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫర్దర్ ఈ భోగిరి ప్రదీప్, పూజారి ప్రేమ్చంద్, మాత్ర శ్రవణ్ కుమార్, సునీల్ అండ్ చిత్తూరు తిమోటి వీళ్ళు నలుగురు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన చిరాల రూరల్ సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ ఈపూరుపాలెం అండ్ టీమ్ వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చి ఈరోజు అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.